జగిత్యాల జిల్లాలో ఇటీవల జరిగిన ప్రారంభోత్సవాలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్య సంఘటనలు సమీక్షా సమావేశాలు రాజకీయ అంశాలపై ఆకాశవాణి ప్రతినిధి మహాదేవ్ అందిస్తున్న జిల్లా వార్తాలేఖ లేఖ అన్ని జిల్లాల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా అథారిటీ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు జిల్లా కేంద్రంతో సహా చుట్టుపక్కల మండలాల్లోని యాభై మూడు గ్రామాలను అందులో చేర్చనున్నట్లు ఆయన వివరించారు దీంతో అథారిటీ పరిధిలోని పట్టణ గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందే అవకాశం లభిస్తుందని తెలిపారు జగిత్యాల అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ బి అరుణ్ కుమార్తో పాటు మరో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ బాసర సర్కిల్ అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ శరవణన్ ఉత్తర్వులు జారీ చేశారు అటవీశాఖ కార్యాలయంలో మద్యం సేవించడంతో పాటు వన్యప్రాణుల మాంసాన్ని భుజించారన్న ఆరోపణలపై విచారణ జరిపి డిప్యూటీ రేంజర్తో సహా కొండగట్టు అధికారి సాయిరాం టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మణ్ వాచర్ రహీంలను విధుల్లో నుంచి తొలగించినట్లు జిల్లా అటవీ అధికారి రవిప్రసాద్ తెలిపారు జిల్లాలో డిఎస్సి ద్వారా ఎంపికైన రెండు వందల రెండు మంది కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించినట్లు జిల్లా విద్యాధికారి బి జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఎంపికైన ఉపాధ్యాయులకు ఖాళీలను బట్టి కోరుకున్న స్థానాల్లో పోస్టింగులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు ఓటర్ నమోదుకు సంబంధించి నిబంధనల ప్రకారం పదహారు ఇరవై ఐదు తేదీల్లో నోటీసు జారీ చేయాలని కలెక్టర్ సూచించారు అలాగే నవంబర్ ఆరవ తేదీ వరకు ఓటర్ నమోదుకు అవకాశం ఉందని దీనిపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా కళాశాలకు చెందిన కీర్తి సాత్వికాంజలి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభను చాటారు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన పదవ తెలంగాణ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో కీర్తి పది మీటర్ల విభాగంలో ప్రథమ స్థానం సాధించి బంగారు పథకం కైవసం చేసుకుంది సాత్వికాంజలి వందల మీటర్ల హార్డిల్స్ విభాగంలో మూడవ స్థానాన్ని సాధించి కాంస్య పథకాన్ని సాధించింది వీరిని కలెక్టర్ కళాశాల ప్రిన్సిపాల్ అభినందించారు స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమై పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలక సంఘం ఎంపికైంది కోరుట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్ లావణ్య కమిషనర్ బట్టు తిరుపతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జగిత్యాల జిల్లా కోరుట్లలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు కోరుట్లలోని తిలక్ రోడ్లో కొందరు వ్యక్తులు నకిలీ నోట్లు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి లక్ష అరవై ఒక్క వేల ఐదు వందల రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించినందుకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట పథకానికి జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ ఎంపికయ్యారు ప్రతి పోలీస్ అధికారి నిజాయితీతో విధులు నిర్వహించినప్పుడు ప్రజల ప్రశంసలు ప్రభుత్వాల గుర్తింపు లభిస్తుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచంద్రను అభినందించారు జగిత్యాల జిల్లా అటవీ ప్రాంతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన రహదారిని కేంద్ర అటవీ శాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ కైలాష్ భీమ్రావు బిశ్వాస్ పరిశీలించారు సారంగాపూర్ మండలంలోని రేసపల్లి మేడారం తండా నుంచి రాయికల్ మండలం తట్లవై మధ్య నాలుగు కిలోమీటర్ల పొడవున అటవీ ప్రాంతం ఉండడంతో గతంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు రహదారి నిర్మాణానికి కేంద్ర అటవీ శాఖ అనుమతి కోసం దరఖాస్తు చేశారు జగిత్యాల నియోజకవర్గంలోని పదహారు రహదారుల నిర్మాణాలకు సిఆర్ఆర్ గ్రాంట్ కింద పంచాయతీరాజ్ రహదారుల విభాగం ద్వారా పదిహేను కోట్ల రూపాయలు మంజూరైనట్లు అధికారులు వెల్లడించారు కోరుట్ల నియోజకవర్గంలో ఐదు వంతెనల నిర్మాణాలకు పద్నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి ఈ నిర్మాణాల ద్వారా పలు గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి రాకపోకలు సులువు కానున్నాయి